ఎక్కువ మందికి చిరుతిళ్ళు తినే అలవాటు ఉంటుంది అదే మరికొంతమంది అయితే మీకు ఏది ఇష్టమని అడగగానే టక టక ఒక్కొక్కటి చెప్పేస్తూ ఉంటారు ఇలానే మహారాష్ట్రలో బేహారా అనే అమ్మాయికి పానీపూరి అంటే చాలా ఇష్టం తన చిన్నప్పటి నుండి పానీపూరి ఎక్కువగా తింటూ ఉండేది అలాంటిది బీహార్కు పెళ్ళి జరిగింది అయితే బేహార్ పెళ్లి తరువాత భర్తతో బయటకు వెళ్ళినప్పుడల్లా పానీపూరి తినేది అలాంటి బేహార్ గర్భం దాల్చింది ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ కొన్ని జాగ్రత్తలు చెప్పారు ఆమెకు రోడ్డు పక్క ఉండేవి రోడ్డు మీదవి దొరికేవి తినవద్దు అని చెప్పారు అంటే పానీపూరి చాట్ లాంటివి అంతేకాక బలమైన ఆరోగ్యకరమైన భోజనం తీసుకుంటే బిడ్డ బాగా హెల్తీగా ఉంటారని చెప్పారు దానితో బేహారా అతి కష్టం మీద పానీపూరి తినడం మానేసింది అయితే తనకి ఏడవ నెల వచ్చింది అదే సమయంలో వారి ఇంటి కింది భాగంలో పానీపూరి బండి పెట్టారు దానితో అన్ని రోజులు ఆగిన బేహారా ఆగలేక పానీపూరి బండి దగ్గరకు వెళ్ళి తిని వాటర్ తాగింది అన్నం కూడా తినకుండా తినింది అది కూడా పది ప్లేట్స్ ఇలా ఒక్క రోజు కాదు కంటిన్యూస్గా ఏడు రోజులు తినింది అయితే తన భర్తకి ఈ విషయం తెలియదు ఆయన భోజనం చేసి ఉంటుంది అనుకున్నారు కానీ ఇలా పానీపూరి తిని ఉంటుందని ఊహించలేదు దానితో బేహార్కి ఎనిమిదవ రోజు కడుపు నొప్పి స్టార్ట్ అయింది వెంటనే బేహార్ కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తరలించారు డాక్టర్ స్కాన్ టెస్ట్లు చేసి రిపోర్ట్స్ చూడగా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఆమె తీసుకున్న ఆహారం వల్ల లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్ జరిగి భయంకరమైన బ్యాక్టీరియా ఫామ్ అయి అది బిడ్డను చేరే వరకు వచ్చింది కాకపోతే అదృష్టవశాత్తు బిడ్డకు ఏమీ కాలేదు దానితో డాక్టర్స్ బేహారాన్ని అడగగా ఆమె పానీపూరి విషయం చెప్పింది దీనితో కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు పానీపూరిలో ఉండే వాటర్ కారణంగా లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్ జరిగే ప్రమాదం చాలా ఎక్కువ దానితో బేహారాకి చాలా జాగ్రత్తగా ఉండమని ఇంకెప్పుడు ఇలా చేయవద్దు అని హెచ్చరించారు మీరు కూడా తెలుసుకున్నారుగా ఇక నుంచి మీరు కూడా జాగ్రత్త పడండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి